సంస్థ యొక్క నిర్వహణ, నిర్మాణము, వాటి బాధ్యత, వీటికి సంబంధించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది సార్. మేము దేశానికి నెంబర్ వన్ ఆదర్శం అంటున్నాం, నాకేం అభ్యంతరం లేదు సార్. వాళ్ళ దేశంలో నెంబర్ వన్ అని చెప్పుకొని వీళ్ళ ప్రపంచానికి కూడా మేము గొప్పగా ఆదర్శంగా ఉన్నామంటే కూడా నేనేమనుకోను సార్. కానీ నేను ఒకటే అడుగుతున్నాను సార్, వీళ్ళ నిర్వహణలో ఎంతమంది చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం సార్? సరళీకృత విధానాలు తీసుకొచ్చిన తర్వాత ఉదయ స్కీమ్లో వీళ్ళు చేరినప్పుడు పెట్టిన నిబంధనల ప్రకారం డొమెస్టిక్ అంటే అగ్రికల్చర్ లైన్స్ని కంప్లీట్గా సపరేట్ చేయండి, డొమెస్టిక్ లైన్లను కంప్లీట్గా సపరేట్ చేయండి అనే కండిషన్ పెట్టింది. అంటే ఈరోజు ఒక గ్రామానికి సరఫరా చేసే విద్యుత్కు గ్రామానికి ఇవ్వాల్సిన సబ్స్టేషన్లు ప్రత్యేకంగా ఉండాలి, వ్యవసాయానికి ఇతర వాటికి సరఫరా చేసే సబ్స్టేషన్లు సపరేట్గా ఉండాలి అని చెప్పారు. వీళ్ళు వాటిని కొన్ని నిర్మించి గాలికి వదిలేసిండ్రు. అట్లా చేయడం వల్ల వీళ్ళు ఎక్కడ దొరుకుతారు అని అంటే, ఇవాళ వినియోగదారులు ఏదైతే వాడుకుంటున్నారో వినియోగదారుల నుంచి రావాల్సిన బిల్లులు తీసుకొని మిగిలింది మొత్తం ఉచిత విద్యుత్ కింద, వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ కింద వీళ్ళు అన్ని లాసులు తీసుకెళ్ళి విద్యుత్తు చౌర్యము, విద్యుత్తు దొంగతనం, విద్యుత్తు దోపిడీ, అధికారుల నిర్లక్ష్యం అన్ని తీసుకెళ్లి వ్యవసాయదారుల మీద విద్యుత్ కోసం ఏదైతే వ్యవసాయం కోసం ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామో బిల్లులు రాగా మిగిలింది తీసుకెళ్లి రైతుల పేరు మీద రాసి కోట్ల వేలాది కోట్ల రూపాయలు వీళ్ళు చేసిన, వీళ్ళు కల్పించిన, వీళ్ళు కల్పించిన నష్టాన్ని తీసుకెళ్లి రైతుల మీద మోపుతున్నారు సార్. రైతులు అంత విద్యుత్ వాడతలేరు. రైతులకు నువ్వు 24 గంటలు ఇస్తావా, ఈ అవసరం ఉందా లేదనేది దట్ ఈస్ అనదర్ డిబేట్. ఐ డోంట్ వాంట్ టు డిబేట్, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ దట్ డీటెయిల్స్. బట్ మై పాయింట్ ఈస్ దట్ మీరు గ్రామాలకు వినియోగించే విద్యుత్కు సపరేట్గా సబ్స్టేషన్లు నిర్మించండి, వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్కు అవసరమైన సబ్స్టేషన్లను సపరేట్గా నిర్మించండి. అప్పుడు మీరు వ్యవసాయానికి ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని మెగావాట్లు మీరు వ్యవసాయానికి వినియోగించిండ్రు, ఎన్ని మెగావాట్లు వినియోగదారులకు, గ్రామాలకు, ఇండస్ట్రియల్ సెక్టర్కి మీరు ఎంత ఇచ్చిండ్రు అనే లెక్క తేలితే నిజంగా రైతు ఎంత విద్యుత్తును ఉచితంగా వాడుతుందో లెక్క తెలుస్తుంది. ఇవాళ వీళ్ళు అట్లా చేయకపోవడం వెనకాల కుట్ర ఉంది. వీళ్ళు చేస్తున్న తప్పిదాలను, ట్రాన్స్మిషన్ లాసెస్ను, ఇతర లాసెస్ను, చౌర్యాన్ని అన్నిటిని తీసుకొచ్చి ఈరోజు దీంట్లో కలుపుతారు సార్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీకు ఒక బ్యూటిఫుల్ ఇష్యూ మీకు చెప్పదలుచుకున్నాను సార్. అందరికంటే సమాజానికి కూడా తెలవాలి, ఈ రీపేమెంట్కు సంబంధించిన డిఫాల్టర్స్ ఐఏఎస్తో వచ్చేసి హైదరాబాద్ సార్. అంటే విద్యుత్ వినియోగం చేసి వినియోగానికి సంబంధించిన బిల్లులు చెల్లించకుండా అత్యధికంగా డిఫాల్టర్సు హైదరాబాద్. నెక్స్ట్ ఎవరో తెలిసా సార్? సిద్దిపేట సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ ఎవరో తెలిసా సార్? గజ్వేల్. నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను సార్ మీ ద్వారా సంస్థల్ని, హైదరాబాద్ హైదరాబాద్లో విద్యుత్ చౌర్యం జరుగుతుందంటే మేము ఓల్డ్ సిటీలో బిల్లులు వసూలు చేయడానికి పోతే మా మీద దాడులు జరుగుతున్నాయి, మేము వెళ్ళలేకపోతున్నాం, మా కొంత ఇబ్బంది ఉంది, మా ఉద్యోగస్తులు అక్కడికి వెళ్ళి బిల్లులు వసూలు చేయలేకపోతున్నారు కాబట్టి అక్కడ విద్యుత్ చౌర్యం జరుగుతుంది, మేము నియంత్రించలేకపోయినామని చెప్పింది సార్. వాళ్ళ వాదనలో కొంతమేరకు నిజం ఉండొచ్చు, లేదా మిగతా వివరాలు సేకరించాల్సిన అవసరం. కానీ నేను మిమ్మల్ని అడగడం మీ ద్వారా వారిని అడుగుతున్నాను సార్, సిద్దిపేటలో గజ్వేల్లో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి నాయకత్వం వహించి ఆదర్శంగా నిలబడి అద్భుతమైన బంగారు తెలంగాణ నిర్మించిన ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అండ్ సిద్దిపేటలో హయ్యెస్ట్ డిఫాల్టర్స్ ఉన్నారు సార్. దిస్ ఈజ్ వాట్ మై కన్సర్న్. నా రాష్ట్ర ముఖ్యమంత్రి, నా రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులున్న డిస్టిక్లలో అక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలలో హయ్యెస్ట్ పవర్ థెఫ్ట్, హయ్యెస్ట్ డిఫాల్టర్స్ ఉన్న గజ్వేల్ అండ్ సిద్దిపేట మీద చర్యలు తీసుకునే అధికారం వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, దీని గల కారణాలు ఈరోజు మీ ద్వారా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరు ఈ సంస్థల ద్వారా రాబట్టాల్సిన బాధ్యత, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది సార్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.